హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే జగర్. నమస్తే. మీరు ఏ విధంగా వీళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేడం? ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి, మన ఎపిసోడ్ లో కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేయొద్దండి, దయచేసి కాల్ కాకుండా జస్ట్ మీ ఆడియోని పెట్టండి చాలు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక 4-5 లైన్లో ఒక ఆడియోని కనుక పంపించగలిగితే జీకే గారు అండ్ టీమ్ మొత్తం స్ట్రీమ్ చేసుకోవటానికి దాన్ని విని నెక్స్ట్ ప్రయారిటీ ప్రకారం ఇప్పుడైతే ఎలా చేస్తున్నామో అట్లానే యాజ్ ఇట్ ఈస్ గా ప్రయారిటీ ప్రకారం తీసుకుంటాం. ఇప్పుడు ఇలాగ వాయిస్ మెసేజ్ లా చేయొచ్చా? వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టేస్తే చాలు, మనం ఆ కొత్త ఎపిసోడ్స్ స్టార్ట్ చేద్దామండి. అవి కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కళ్యాణ్ గారి సలహాలు సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ఎస్, భారతి అని మెయిల్ చేశారండి ఆవిడ. ఫోన్ చేసేస్తానండి, ఒకసారి మాట్లాడదాము. తప్పకుండా. ఇంకా నాకు సొల్యూషన్ లేదు, పరిష్కారం లేదు అనుకున్నప్పుడు చావేనేమో. మనిషి కోరుకుంది ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది చావే మేడం, అది కోరుకుంది. భారతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరండి మాట్లాడేది? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మీరు మెయిల్ చేశారు కదా మేడం గారు? మీరా అండి? నమస్తే అండి. చాలా చాలా సంతోషం అండి మీ నుంచి నాకు కాల్ వచ్చినందుకు. చాలా సంతోషం అమ్మా, కానీ నీ మెయిల్ చూసాక నాకైతే చాలా బాధ అనిపించింది. చాలా మంది డాక్టర్ గారు సలహాలు సూచనలు అడుగుతారు, డాక్టర్ కళ్యాణ్ గారివి, కానీ మీరు మాత్రం చనిపోవటానికి మార్గాన్ని అడిగారు. నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఫస్ట్ మీరు ముందు డాక్టర్ గారితో మాట్లాడండి. తప్పకుండా అండి. నమస్తే అమ్మా. నమస్తే డాక్టర్ గారు. ఇంతకీ మీ సమస్య ఏంటమ్మా చెప్పండి, అసలు మీ గురించి ఒక్కసారి వివరించండి. నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు అవుతోందండి. పుట్టింట్లో ఉన్నన్నాళ్ళు మేము 3 అమ్మాయిలము, ఒక అబ్బాయి, నేను 2 అమ్మాయిని. పుట్టింట్లో చాలా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయ్యి ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు చెప్పిన సంబంధాన్ని చేసుకున్నానండి. ఒక అబ్బాయి నిజంగా ఒక అమ్మాయి ఇంకొకళ్ళ జీవితంలోకి వెళ్తుంది అన్నప్పుడు ఎంత ఆనందంగా వెళ్తుందండి, ఎన్ని ఆశలతో వెళ్తుందండి. అందులోనూ పెద్దవాళ్ళు కుదిర్చారు అంటే మనకి తగ్గట్టుగానే వాళ్ళు చూసి ఉంటారు కదా అన్న ఆనందంలోనే ఉంటుంది కదా అండి. అంతేనమ్మా, అంతే అంతే. అతను ఎంత దుర్మార్గుడు అంటే, అయ్యో చాలా అండి, చాలా అంటే చాలా దుర్మార్గుడు. వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. మంచి డబ్బు ఉన్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళే, సంఘంలో పలుకుబడి ఉన్నవాళ్ళే, కానీ మనసులో మాత్రం క్రూరత్వం నిండిపోయిన వాళ్ళండి. మొదటి రాత్రి నుండే అతని అరాచకాన్ని నా మీద చూపిస్తూ ఉన్నాడండి. అయ్యో, మందు తాగి వచ్చి తాగుడు, సిగరెట్ కాలుస్తూ నన్ను ఒక యాష్ ట్రేగా యూజ్ చేసుకున్నాడు. ఆయన ఎలా భావించేవారంటే ఈ మొహాన్ని నేను చేసుకోవడం ఏంటి, దీన్ని భరించాల్సిన కర్మ నాకేంటి, దీంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించేవారండి. ఆయనకి ఉన్న చెడు అలవాట్లు ఒకటి కాదండి, ఒకటి కాదు, ఏ అలవాట్లయితే ఉండకూడదు, అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి, అన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే భారతి గారు ఫైనాన్షియల్ గా వాళ్ళకన్నా మీరేమన్నా తక్కువ అండి? అట్లాంటి భావన ఉండేది అతనికి? ఫైనాన్షియల్ గా వాళ్ళకన్నా తక్కువే, కానీ మా పేరెంట్స్ మంచిగానే చక్కగా అన్ని వాళ్ళు అడిగినట్టుగానే చేశారు, పంపించారండి. ఎంతమ్మా ఇప్పుడు ఈ స్థాయిలో తాగేవాడి గురించి కనుక్కోవటం ఎంత చెప్పండి. ఆ రోడ్లు, ఆ వీధిలో రోడ్లు ఊడ్చే వాళ్ళని అడిగినా కూడా చెప్తారు, ఏమ్మా ఎలాంటి వాడు ఇలాంటి వాడు అంటే బాబు వాడు తాగి ఎక్కడెక్కడ పడిపోతా ఉంటాడని చెప్తారు. అసలు అసలు ఏమైనా వాకబుల్ చేసిందా? అసలు అలాంటి వాకబుల్ చేయలేదండి. చెప్పారు వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి సంఘంలో పలుకుబడి ఉంది, మీ అమ్మాయిని ఆ ఇంట్లోకి ఇస్తే సుఖపడుతుంది, అలా చెప్పి వాళ్ళు నన్ను పంపించారండి. నాకు కూడా అలాగే చెప్పారు, అమ్మ నువ్వు పుట్టింట్లో కన్నా అత్తారింట్లో చాలా సుఖపడతావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అమ్మ నీ మీద జరిగిన అబ్యూజ్ ఏంటమ్మా? అంటే నీ మీద ఎటువంటి జరిగింది? అంటే కేవలం తాగి పడుకునేవాడు, సిగరెట్లు తాగి పడేసేవాడా, లేదంటే నీ మీద ఏమన్నా? ఏం చెప్పాలండి, ఏం చెప్పేవాళ్ళు, కొట్టేవాళ్ళండి. ఆయన చేతికి ఏదొస్తే అది మీదకి విసిరేసేవాళ్ళు.
ఏళ్ల తర్వాత నేను కడుపుతో ఉన్నానండి. ఆ దుర్మార్గుడితో ఒక బిడ్డకి తల్లినయ్యాను. ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే, అత్తారింట్లో ఉండటం కన్నా పుట్టింటికి వెళితే వాళ్ళ ఆదరణతో ఒక మంచి బిడ్డకి తల్లినవుతాను అని ఆలోచించి నేను పుట్టింటికి వెళ్ళిపోయానండి. కనీసం బిడ్డ పుడితే అన్న వాళ్ళలో మార్పు వస్తుంది, ఆ బిడ్డని చూసుకున్నన్న ఆ తండ్రి మారుతాడు అన్న ఇదిలో వెళ్ళానండి. వెళ్ళితే ఎప్పుడన్నా నేను మెసేజ్ పెట్టినా ఫోన్ చేసినా అయిష్టతగా మాట్లాడేవారు, కానీ ఎలా ఉన్నావు, ఏంటి తింటున్నావా, ఉంటున్నావా, అసలు పట్టించుకోలేదు లేదు. ఆఖరికి ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోవటంతో ఇంకా హ్యాపీగా సాగరంపినట్టున్నాడు. ఎందుకంటే అతను విచ్చలు విడతానికి ఇంకెవరు లిమిటేషన్ ఉండదు కదా. డెలివరీ అయ్యింది, బాబు పుట్టిన తర్వాత మా అమ్మగారు వాళ్ళు వాళ్ళకి కబురు పంపించారండి, అవునా అని ఫోన్ పెట్టేశారండి. సరే, ఫైనల్ గా ఎప్పుడు చెప్పావమ్మా మీ పుట్టింటి వాళ్ళకి? ఎప్పుడు చెప్పావు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అది ఇంపార్టెంట్ మాకు. పుట్టింటి వాళ్ళకి ఎప్పుడు చెప్పానంటే, ఎప్పుడైతే వాళ్ళు బిడ్డని కూడా చూడటానికి రాలేదో అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పానండి. అప్పుడు చెప్పాక ఇప్పుడు ఇప్పుడు అసలైన బాధ నాది మొదలైంది. ఇప్పుడు పుట్టింటి వాళ్ళకి నేను చులకన అయిపోయాను. మీ తల్లిదండ్రులకి మీకు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత లేట్గా చెప్పారు అనేటటువంటి ఒక బాధతో వాళ్ళు మాట్లాడారా, అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఏమి మాట్లాడలేదండి, ఏమైనా సరే అతని దగ్గరికే వెళ్ళు ఇదే అన్నారండి. ఏది, నీ కథ అంతా పూర్తిగా విన్నారా? పడినటువంటి హింస బాధ అంతా వివరంగా చెప్పిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళు? అన్ని చెప్పానండి, అన్ని చెప్పాను. అతను ఎలాంటి వాడు, నా అక్కలతోటి ఎదుటి స్త్రీలతోటి నన్ను ఎలా కంపేర్ చేసి నన్ను ఎంత అసహనంగా మాట్లాడేవాడు, అవన్నీ కూడా నేను వాళ్ళకి చెప్పాను. అంటే ఏంటండి, అర్థం కాలేదు భారతి గారు, కొంచెం వివరంగా చెప్పండి. ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళినప్పుడు అండి, ఫంక్షన్లకి వాటికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆడవాళ్లతోటి కంపేర్ చేసేవాళ్ళండి. ఆ వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళ సౌష్ఠవం చూడు ఎలా ఉందో. పక్కన భార్యను పెట్టుకుని ఎదుటి స్త్రీలో అందాన్ని వెతుక్కుంటున్నారు కదా, ఏంటి నా లాంటి ఆడదాని పరిస్థితి, ఏంటి ఇలాగే ఉంటారా ప్రతి మగవాళ్ళు అన్న పాలు కూడా వచ్చేసింది తనకి. సరే, ఇక్కడ ఇక్కడ ఈ మీ ఆయన గురించి ఇంకా పూర్తిగా చాలా వివరంగా కులంకుశంగా చెప్పామమ్మా, అసలు మీ తల్లిదండ్రుల యొక్క రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమన్నారు? చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, మా నాన్నగారు అసలు ఏమీ మాట్లాడారండి, ఏమీ మాట్లాడరు. మా అమ్మగారు ఏం చెప్తే అది, మా అమ్మగారు ఎలా చెప్తే అలా, కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, అంతా మా అమ్మగారి చేతుల్లోనే ఉందండి. మా అమ్మ, మా అక్క, మా పెద్దక్క వాళ్ళకి ఇంకా చాలా చులకనగా ఉండి, నువ్వు వెళ్ళు ఏదైనా సరే నువ్వు అక్కడే ఉండాలి, అతని దగ్గరే ఉండాలి, మేము చేసుకోవట్లేదు ఆ సంసారాలు, మేము లేము ఆ మొగుళ్ళతోటి అని చెప్పేసి అన్నారండి. అంటే వాళ్ళ ఉద్దేశ ప్రకారం ఏంటంటే కనుక ఒకసారి పెళ్లి చేసుకుంటే కనుక చావరేవో అక్కడే తేల్చుకోవాలి, మళ్ళీ పుట్టింటికి తిరిగి రాకూడదు అనేది. తిరిగి రాకూడదు, మిగతా వాళ్ళందరూ ఉండట్లేదా, మిగతా వాళ్ళు వాళ్ళ భర్తలతో ఉండట్లేదా, సుఖంగా వాళ్ళని మార్చుకుని సంసారాలు చేయట్లేదా, నువ్వు ఎందుకు చెయ్యవు? అటువైపు నరకాసుడైనా హిరణ్యకసుడైనా ఎవరైనా కూడా అక్కడ ఉండాలి. రైట్, ఓకే, అర్థమైందమ్మా మీ పేరెంట్స్ యొక్క, మీ ఫ్యామిలీ యొక్క సైకాలజీ అర్థమైంది. తర్వాత మీ సిస్టర్స్ ఇద్దరు హ్యాపీయేనమ్మా? మీ సిస్టర్స్ ఇద్దరు హ్యాపీయే? వాళ్ళు హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో పుట్టింటికి వచ్చిన తర్వాత నీ బాధ చెప్పుకునేటటువంటి క్రమంలో మీ సిస్టర్స్ దగ్గర నుంచి కూడా నీకు ఎటువంటి సపోర్ట్ రాలే? సపోర్ట్ రాలేదండి. ఒక రకమైన టార్చర్ కాదండి, మా అమ్మగారు గాని మా పెద్దక్క గాని, అసలు పెళ్లికి ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, నన్ను ఎలా చూసుకునేవాళ్ళు, అలాంటిది పెళ్ళయ్యాక భర్త ఆదరణ లేకపోతే ఇంత హింసిస్తారా నన్ను? అమ్మ కూడానా? అమ్మ కూడా అండి, అమ్మ కూడా. అంటే వాళ్ళకి ఒక చులకన ఏర్పడిపోయింది, అంటే దీనికి ఎవరి సపోర్టు లేదు, ఇది మన మీదే ఉంది, మన మీదే బతకాలి, దీనికి మనం తప్ప దిక్కు లేదు.
అని చెప్పి ఇంట్లో చాకిరీ అండి, చాకిరీ ఎంత గొడ్డు చాకిరీ చేయించేవాళ్ళు. వంట పని, ఇంటి పని, ఇంకా ఇదని అదని లేదండి, మొత్తం అంతా వాళ్ళకి అలుసైపోయాను నేను. అంటే దీనికి మొగుడు అంట లేదు, వీళ్ళకి మనమే దిక్కు. ఇది ఏం చెప్పినా వినాల్సిందే, మనం ఏం చెప్తే అది చెయ్యాల్సిందే అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు పాప బాబు అన్నారండి, బాబండి, అది అదృష్టమో దురదృష్టమో నిజంగా అండి. ఆ బాబు పుట్టాడు అని ఆనందపడడానికి కూడా లేదండి. వాడు చాలా హైపర్ అండి, హెల్త్ ఇష్యూస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఫిజికల్ హెల్త్ అమ్మా, మెంటల్ హెల్త్? ఫిజికల్ అండ్ మెంటల్. మెంటల్ హెల్త్ బాగుండక ఫిజికల్ గా అసలు చాలా అండి, చాలా హైపర్ యాక్టివ్ అండి. ఎంత అల్లరి చేస్తాడంటే అసలు స్కూల్లో కూడా ప్రతి మూడు నెలలకి పేరెంట్స్ నుంచి కంప్లైంట్లు అండి, మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడండి, ఇదిగోండి మేము ఇలా సఫర్ అవుతున్నాము, వాళ్ళ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేయడం. అప్పుడు ప్రిన్సిపాల్ ఏమో, అమ్మా ఇలాంటి పిల్లలు మా స్కూల్లో కాదమ్మా, మీరు వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి, మాకు టీసీ ఇచ్చేయడం. చాలా చాలా ఎవ్వరు అండి, ఎవ్వరు ఒక అరగంట కూడా ఆ బాబుని చూస్తే బాబోయ్ ఈ ఇతన్ని పెంచుతున్న తల్లి ఎవరు, ఏమిటి ఇంత అల్లరి చేస్తున్నాడు, ఇలా ఉన్నాడేంటి పిల్లాడని చెప్పి. మా అక్క కూడానండి, అసలు ఇలాంటి వాడికి జన్మనిచ్చావా నువ్వు, వీడు పురిట్లో చనిపోయినా బాగుండేది. మా తమ్ముడండి మేనళ్ళు అంటే చాలా ఇదిగా ఉంటారు కదా, వాడు ఏదో అల్లరి చేస్తూ విరగ కొట్టాడని చెప్పి మా తమ్ముడు నన్ను కొట్టాడండి, నన్ను కొట్టాడు. కొట్టాడా? నన్ను కొట్టాడు. అలాంటి పిల్లాన్ని నువ్వు అసలు నీకు పిల్లల్ని పెంచడం వచ్చా రాదా, ఏంటి అలా పెంచుతున్నావు పిల్లలని, వాణి కాదండి నన్ను కొట్టాడు. లోకువైపోయింది అమ్మాయి. ఇలా స్కూల్ నుంచి ఏవో ఫోన్స్ వచ్చావండి పేరెంట్స్ నుంచి. నేను ఫోన్ మా పక్కకి వెళ్ళి మాట్లాడుతుంటే మా అమ్మ అనేది, ఎవరితో మాట్లాడుతున్నావే, అయ్యో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో రంకు కడుతున్నావు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక ఆడదానికి నేను ఎంత ఇదవుతానండి. మా అక్క మల్లెపూలు కొనుక్కునేదండి, ఒకసారి ఆ మల్లెపూలు నా చేతిలోకి తీసుకుంటే నీలాంటి దానికి ఎందుకు ఏ మల్లెపూలు అందండి, అంటే నేను ఎందుకు పనికిరాని దాన్ని, అంటే వాళ్ళకి ఎందుకు అంత లోకం అయిపోయాను, ఎందుకు అంత చులకనగా మాట్లాడాలి నన్ను. నేను ఉద్యోగం చూసుకుందాము, బయటికి వెళ్దాము, నా బతుకేదో నేను బతుకుదాము అనుకునేదానండి. కానీ అన్ని దారులు మూసేశారండి, అన్ని దారులు మూసేశారు. బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా చేసేశారు, నన్ను నిర్బంధించేశారు. నా తల్లి నా అక్క వీళ్ళందరూ కూడా నన్ను బంధించేశారు, నిర్బంధించేసి అసలు ఏమీ తెలియని దానిలాగా చేసేశారండి. లేదండి ఇవన్నీ నేను భరించలేనండి, నాకు చావు ఒక్కటే పరిష్కారం. అట్లా ఏం కాదమ్మా, అట్లా ఏం కాదు, నాకు నిజంగా చావు ఒక్కటే పరిష్కారం అండి. ఇటు పుట్టింటిని తట్టుకోలేను. కాదమ్మా భారతి, నువ్వు ఒకటికి 10 సార్లు చావు చావు అంటున్నావు, నువ్వు ఉండగానే నీ కొడుకుని ప్రపంచం ఈ విధంగా ట్రీట్ చేస్తుంటే నువ్వు చనిపోయిన తర్వాత వాడికి ఏమైనా దిక్కు మొక్కు ఉంటుందమ్మా? వాడిని తీసుకెళ్లి ఒక పిచ్చి ఆసుపత్రిలో పడేసి జీవితాంతం నువ్వు ఇక్కడే సావరా అంటారు, లేదంటే ఏదో నేరం చేస్తే కనుక తీసుకెళ్లి జైల్లో పెట్టి అక్కడ జీవిత ఖైదీలాగా ఉంటాడు. ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఒక తల్లి పాత్రలో నేను నిలబడినప్పుడు 100 అయినా 106 అయినా వాడి జీవితాన్ని చక్కదిద్దేంత వరకు నువ్వు చావు అనే పదం వాడకూడదు, ఎప్పటికీ వాడకూడదు. ఎవరు నీ తరపున మంచిగా మాట్లాడే వాళ్ళు ఒక్కరు లేరమ్మా. నువ్వు పుట్టి నువ్వు పెళ్లి కాకముందు అందరూ దేవతలు దేవుళ్ళు ఒక మంచి సంబంధం చూశారు కాబట్టి కళ్ళు మూసుకుని చేసుకున్నానని నువ్వు అంటున్నావు. ఏమైపోయారు ఈ దేవతలు దేవుళ్ళు ఇప్పుడు? నేను మా నాన్నగారితో మాట్లాడాలనుకుంటున్నానండి, మా నాన్నగారే ఈ సమస్యకి ఏమన్నా మాట్లాడతారేమో, నాకు సమస్య పరిష్కారం చూపిస్తారేమో. మాట్లాడిన మహానుభావుడు ఇప్పుడు మాట్లాడతాడమ్మా, 9 సంవత్సరాల తర్వాత ఈ హింసంతా కళ్ళెదురుకుంటా కూర్చున్నటువంటి మీ నాన్న ఇప్పుడు మాట్లాడతాడా నువ్వు అడిగితే? ప్రశ్నించుకో భారతి, ఇప్పుడు గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్ల అతనితో బాధలు 3 ఏళ్ళు పడి పుట్టింట్లో చెప్పలేదు, కనీసం బయటకు వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు బతకలేవా? ఫ్రెండ్స్ గానీ ఎవ్వరు లేరా భారతి?
ఏమైపోయిందమ్మా? లేదండి, ఫ్రెండ్స్ తో గాని ఇరుగు పొరుగు వాళ్ళతో గాని నాకు ఎలాంటి సంబంధము లేదు. అసలు నాకు ఎవరితోటి కనెక్షన్ లేని ఇదిలో అయిపోయానండి. నన్ను అలా నిర్బంధించేశారు. లేదమ్మా, నువ్వు ఏంటంటే ఇప్పుడు పుండుమే కారం చల్లటం అనేటటువంటి అంశాన్ని నేను ప్రతిసారి నేను చిత్రీకరిస్తూ ఉంటా. ఇక్కడ ఏంటంటే నువ్వు ప్రతి స్టెప్ కూడా స్లో అమ్మా, ప్రతి స్టెప్స్ లో. ఒకటి ఏంటంటే ఐదు అవతల వాళ్ళ గురించి సాక్రిఫైస్ చేస్తావు, మొగుడు శాడిస్తే అయినా కూడా కొడుకుని ఇస్తే కనుక వాడు దేవుడు అయిపోతాడని అనుకున్నావు, తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు బాధపడతారు అనుకున్నావు, మళ్ళీ అక్కడ కంగు తిన్నావు. మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా రివర్స్ పిక్చర్ చూపెట్టి వాడికి మించినటువంటి శాడిస్ట్ లాగా మీ సారీ ఏమనుకోవద్దు, వాడికి మించిన శాడిస్ట్ లాగా వీలు తయారయ్యారు. ఎక్కడ కూడా పుట్టింటి వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారని మనం అనుకోలేదు. దానికి తోడు ఏంటంటే ఎప్పుడైతే కొనుక్కు నీ కొడుకు ఇలా పుట్టాడో నీకేంటంటే అన్ని ద్వారాలు మూసిపోయి నాకు ఇంకో జీవితం లేదని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీ తండ్రి గారిని నిలదీయాలి, అడగాలి అని అనుకునేటటువంటి మీ ఆలోచన వెనకాతల. నెంబర్ వన్, ఈ రోజు మీరు మాకు ఎలా చేసి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు మీ అమ్మాళ్ళు అందరూ? మా అమ్మగారు వాళ్ళు వాళ్ళ అమ్మగారికి బాగాలేదు అంటే వేరే ఊరు వెళ్ళారండి. అమ్మమ్మకి బాగాలేదు అయితే ఆవిడ కాలం చేశారు, ఇంకొక 11 రోజుల వరకు వాళ్ళు రారు. నాకు నా సమస్యకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుందని ఇమీడియట్ గా నేను మీకు మెయిల్ చేశారు. సంతోషం అమ్మా, అక్కడ వరకు సంతోషం. మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాన్నగారితో మాట్లాడాలని అంటున్నారు, మెయిల్లో కూడా చూశాను. నేను నాన్నగారితో మాట్లాడాలండి. నా సమస్యకి పరిష్కారం నాన్నగారే చెప్తారా, డాక్టర్ గారే చెప్తారా? కానీ నన్ను ఈ చిక్కుల వలయం నుంచి, ఈ సమస్యల నుంచి నన్ను బయట పాడేయండి. భారతమ్మ, ఒక్కటి తల్లి ఎవడు ఎవడి జీవితం నుంచి బయటపడేయలేడమ్మా. మన జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం మనం తీసుకోవాలి. మేము కేవలం మెంటర్స్ మాత్రమే, కొద్దిగా టార్చ్ లైట్ వేస్తాం, ఆ చీకట్లోంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, టార్చ్ లైట్ మాత్రమే. అయినా సరే మీ తండ్రిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నావు కాబట్టి అతనితో మాట్లాడి. ఎక్కడున్నాడు మాత్రం? నాన్నగారు బయటకు వెళ్ళారండి, ఆయన ఉద్యోగం చేస్తారని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళారండి. అలాగే మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని నిర్ణయించుకోండి. ఆయన నిలదీస్తారు, నిలదీస్తే ఏమవుతుంది, మీ కడుపు మంట చల్లారుతుంది అంతే. నెక్స్ట్ ఏంటి అది కూడా ఆలోచించండి, అంతే కదా. అంతే అంతే అంతే. మరి మాట్లాడదాం అండి. ఎట్లా లైన్ కలుపుతారా భారతి గారు మీరు? నేను నాన్నగారికి ఒకసారి కాల్ చేస్తానండి. అమ్మాయికి ఏంటంటే జయ గారు, మనం ఈ రోజు ఇలా మాట్లాడేటప్పటికి అమ్మాయికి ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అమ్మాయి జీవితంలో ఏంటంటే, నెంబర్ వన్ ప్రశ్నించాలి, అడిగి కారణాలు తెలుసుకోవాలి, తర్వాత సమస్యకి పరిష్కారం వెతుక్కోవాలి. సహజంగా మనిషి యొక్క మానసిక పరిస్థితి తెలియదు, ప్రశ్నలకి బదులు కావాలి. సమస్య వెతుకు పరిష్కారం వెతుక్కుంటే ఎత్తుకోరు. మీరు అదే నమ్మకాన్ని, అందరికి అదే నమ్మకాన్ని, థింకింగ్ లైన్ మారాలి. హలో, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నానమ్మా, ఇప్పుడు ఉండే కష్టాలే నాన్న. నా పరిస్థితి నువ్వు చూస్తున్నావా నాన్న? ఇంట్లో పరిస్థితి నీకు అర్థమవుతుందా నాన్న? ఏం చూడమ్మా, ఏం చూడన్నా, అమ్మాయి అట్లా చేస్తుంటే ఇంకా నేను నా మాత్రం వరకు ఏమి చేయడానికి ఏం అవకాశం రావట్లే. నువ్వు ఇంటికి పెద్ద నాన్న, నీ కూతురు జీవితం అలా అయిపోతుంటే నువ్వు ఎలా చూస్తున్నావు నాన్న? అమ్మకి ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీ అమ్మ పెట్టే చిత్రహింసలకి నేను చెప్పినా గానీ వినటం లేదు, చెప్పేటంత అవకాశమే ఇవ్వటం లేదు నానా. మీరు అలా అంటే కుదరదు నాన్న, నా సమస్యకి పరిష్కారం చెప్పాలి. మీరు నా కన్న తండ్రి, నా జీవితం ఇలా అయిపోయింది, మీరు చూసిన సంబంధమే కదా నాన్న నేను చేసుకున్నాను. మీరు చెప్పినట్టే కదా నాన్న విన్నాను, మీ కళ్ళ ముందు జీవితం ఇలా అయిపోతుంటే మీరు ఎలా చూస్తున్నారు నాన్న? నా బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ డాక్టర్ గారికి చెప్పుకుందాము, కళ్యాణ చక్రవర్తి గారిని సలహా అడుగుదామని వాళ్ళని అప్రోచ్ అయ్యాను నాన్న. వాళ్ళకి మెయిల్ పంపించాను. ఈ సమస్యల నుంచి నన్ను ఎలాగైనా సరే మీరు బయటపడేయాలండి. నాకు ఒక్కట చావు తప్ప ఏది కనిపించట్లేదు నాన్న. అమ్మా భారతి, శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి, అందమైన జీవితం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను సుమన్ టీవీ తరఫున. నాతో పాటు జయ మేడం కూడా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎక్కడున్నారు శ్రీనివాస్ గారు? మీరు ఏం చేస్తున్నారు? మీ అమ్మాయి పరిస్థితిని అర్థం చేసుకున్నారా? ఏం చేయబోతున్నారు? ఏం చేశారు? వాళ్ళు చిన్నప్పుడు నానా ఇబ్బందులు పడి పెంచానండి, కష్టాల్లో ఉండి చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడి నా భార్య సరిగా అర్థం చేసుకోకుండా నన్నే ఇబ్బంది పెట్టేసి
చిత్రహింసలకు గురి చేసిందండి. చాలా ఇబ్బంది పెట్టేసింది సార్. కావలేక బ్రతికి ఉండి నా భార్యకి ఎదురు చెప్పలేక అట్లా బ్రతుకుతున్నానండి. దాసోహం అయిపోయారా? మీదే పెద్ద కథలా ఉందా కంటే? సరే అయిపోయారు, కానీ పెళ్లి గురించి ఒక ఆడపిల్ల ఎంత దాసోహం అయ్యి ఎంత ఆవిడ మీ కాళ్ళ కింద ఆవిడ కాళ్ళ కింద మీరు చెప్పైనా బానిసైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక ఆడబిడ్డ యొక్క వేరే ఇంటికి పంపించే ఆడబిడ్డకు సంబంధించినటువంటి సంబంధం డిసైడ్ చేసేటప్పుడు ఆచి తూచి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీలాగా మీ అమ్మాయి జీవితం అవ్వకూడదు కాబట్టి. మీరు భరించిన బాధ మీకు తెలుసు, అలాంటిది మీ పిల్ల విషయంలో మీరు ఎందుకు అలా ఎందుకు చేశారు? ముందుగా మీరు అన్ని కనుక్కుని ఎలాంటి వాడు ఏంటి అవన్నీ కనుక్కోద్దా? డబ్బు ఉంటే సరిపోతుందా నాన్న? ఇంకా పిల్ల సుఖపడుతుందా లేదా అని మీరు చూసుకోవక్కర్లేదా? నేను అన్ని ఎంక్వైరీ చేశాను నాన్న మంచి సంబంధం అని, కానీ వాళ్ళు అతను ఆ విధంగా బతుకుతున్నాడు. చెప్పినా మార్పు రావటం అతనిలో, ఇంకా చెడ్డ మార్గంలోనే నడుస్తున్నాడే గాని మంచి మార్గంలోకి ఏమి రావడం. అతను చెడ్డతనం తీసి పక్కన పెట్టేసేయండి. ఆ చెడ్డతనం భరించలేక ఈ అమ్మాయి ఆశ్రయం గురించి పుట్టింటికి వచ్చినటువంటి ఆడపిల్లని మీ భార్య చేసేటటువంటి హింస ఏంటి అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆవిడ తత్వం ఏంటి అసలు? ఆవిడ కన్న తల్లేనా పెంచుడు తల్లి అండి? కన్న తల్లేనా అయినా గానీ ఆమెమో వాళ్ళ పద్ధతి వేరు, నన్నే చిత్రహింసలు పెడుతుంది. గ్యాస్ స్టవ్ మీద శారీ వేసేసి ఇక నేను చచ్చిపోతానని అంటుంది. అయినా నేను ఎదురు చెప్పలేక నే బ్రతుకుతున్నా. ఆమెకి ఎదిరించి నేను మాట్లాడాలంటే కూడా నా వల్ల ఏమి కావడంలా. అప్పుడే కాదు ఇప్పుడే ఇలాగే ఉండాలా నాన్న? మీలాగానే ఉండాలా? మరి ఇప్పుడు ఈ పిల్ల పరిస్థితి ఇలాగానే చావో బతుకో సైలెంట్ అయిపోయి అక్కడే బతకాలా? వెళ్ళిపోమంటారా? ఏంటి నాన్న నా బతుకు నన్ను ఎలా బతకాలో మీరు చెప్పండి. కాదండి, ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, మీ ఆవిడ ఏమో వచ్చి గ్యాస్ స్టవ్ మీద చీర పెట్టుకుని ముట్టించుకుంటుంది అనేటటువంటి భయంతో మీరు వెనకడిగేస్తున్నారు. ఇప్పుడు అదే మాట మీ కూతురు అంటుంది, నేను బ్రతకాలా చచ్చిపోవాలా? ఒక పక్క నుంచి వాడు ఒక హైపర్ యాక్టివ్ కిడ్ పట్టుకుని వాడిని భరించలేక అన్ని అవమానాలు భరించలేక నేను చచ్చిపోవాలని అని అనుకుంటే మాకు ఫోన్ చేసింది ఈ రోజు మీ అమ్మాయి. మీ కూతురికి ఏం సమాధానం చెప్తామో చెప్పండి ఒకసారి. ఎంత భరించినా ఎంత భరించినా మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళమంటున్నారు నాన్న? మరి మీరు ఏమన్నా న్యాయంగా ఉందా అసలు మీకు చెప్పండి? మంచి మార్గంలో నడువు నాన్న, ఇంకంతకంటే నేను చెప్పేది ఏముంది? అందుకే నడుస్తున్నాడా సైలెంట్ గా? ఇప్పుడు ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ సైకాలజీ ఏంటంటే ఇప్పుడు మా ఆవిడ నన్ను హింస పెట్టినా కూడా ఎలాగైతే అనుగుమినుగి ఒక కుక్కలాగా బతుకుతున్నానో సారీ తప్పుగా అనుకోకండి, అదే విధంగా నువ్వు వెళ్ళి మీ ఆయన దగ్గర బతికేసేయమ్మా అని ఇదే సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి అని అంటున్నారు. సో మీది ఏదైతే కనుక ఒక సాంప్రదాయంగా మీరు ఫాలో అవుతున్నావో అదే సాంప్రదాయం మీ కూతుర్ని ఫాలో అవ్వమంటారు. రేపొద్దున హింసాత్మకుడి చేతిలో మీ అమ్మాయి చనిపోయినా కూడా మీరు ఇదే మాట అంటారేమో. ఇప్పుడు నేను పెళ్లి చేసి పంపించేవరకే నా బాధ్యత. ఇప్పుడు మీ ఆవిడ నోరు ఆవిడ ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తుంది, మీరేంటంటే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క తీరు మీ వ్యక్తిత్వం మీ మాట పద్ధతులు మీ ఆలోచన శైలి ఇప్పుడు వచ్చి ఈ మహాతల్లికి కనిపించలేదు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఒకటే. పోనీ అమ్మాయి అమ్మాయి కాళ్ళ మీద నిలబడుతుంది కదా, దానికైనా ఈయన సపోర్ట్ చేయొచ్చు కదండి. మా అమ్మాయి వయసులో ఉంది కదా అని చెప్పి బయటకు వెళ్తే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు, అందుకని రకరకాల పద్ధతులు వస్తాయి అని చెప్పి వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు, ఉద్యోగం చేయించుదామనే ఉద్దేశం లేదు. పెంపకం మీద మీకు నమ్మకం లేదా నాన్న? ఇప్పుడు చచ్చిపోవాలి మీ అమ్మాయి నిజంగా. ఇప్పుడు 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 ఏదైతే కనుక కన్న తల్లిదండ్రులు మీరు ఈ విధంగా మీ కన్న కూతురు గురించి మాట్లాడుతున్నారో ఇప్పుడు నిజంగా మీ అమ్మాయి చచ్చిపోవాలన్నమాట. మీ బిడ్డ మీద మీ నమ్మకం లేదండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారా ఈ రోజు? వాళ్ళు చక్కగానే ఇంట్లో బతుకుతానంటున్నారు కదా, ఇంట్లో ఉండే ఉండి ఏమైంది బయటకు వెళ్ళి నాలుగు రకాలు నాలుగు మాటలు అనిపించిన దానికంటే ఇంట్లో ఇంట్లో అంత గొప్పగా ఉందండి. మీ ఇంట్లో చూస్తున్నారు కదా దాన్ని చక్కగా ఉండడం అంటారా చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారా? వాళ్ళ పెద్దవాళ్ళతో ఏమన్నా మాట్లాడారండి శ్రీనివాస్ గారు? మాట్లాడాం సార్, మాట్లాడాం అన్ని అయినా మాట్లాడారు. వాడేమో వాడి పద్ధతుల్లో వాడు నడుస్తాడు అల్లుడు గాడు. మా అమ్మాయినేమో చిత్రహింసలు పెడతారు, మా ఆవిడేమో నన్ను పెట్టిన దానికంటే ఎక్కువగా మా అమ్మాయిని కూడా పెడుతున్నారు అక్కడ. అన్ని తెలుసు మీకు. అంతేగాని కనీసం వాళ్ళు ఒక
ఫ్యామిలీ పద్ధతిగా కావాలని పెళ్లి చేసుకున్నాము, ఇంట్లో ఉంచుకుని వేరే ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడటం? అత్తింట్లో నరకాన్ని అనుభవిస్తూ పుట్టింటికి వస్తే కనుక అక్కడ మించిన నరకాన్ని మీ అమ్మ మీ ఆవిడ చూపెట్టింది సొంత కూతురికి. అంటే వాళ్ళ పెంపకం మీదే వాళ్ళకి నమ్మకం లేదు. ఇక్కడ నాకు అదే అర్థమైంది. ఒకటే ఇంకా అమ్మ, ఇది ఈ స్టోరీని ఇక్కడ క్లోజ్ చేయాలి భారతి. ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. నా అనేటటువంటి మనుషుల్ని నమ్ముకుని నువ్వు బ్రతకాలి అనుకుంటే కనుక నువ్వు బ్రతకలేవు. నిన్ను నువ్వు నమ్ముకుంటేనే బ్రతకగలవు అనేటటువంటిది ఈ రోజు మీ నాన్న మాట ద్వారా మనకి ఇక్కడ అర్థమైంది. నేనేదో ఇతను పొడి చేస్తాడని చెప్పి ఫోన్ కలపండి ఫోన్ కలపండి అని నేను అన్నాను. నాకు తెలిసి ఇతని క్యారెక్టర్. అమ్మ భారతి, భారతి చెప్పండి. రైట్, చెప్పండి. ఇప్పుడు నువ్వే నీ కౌన్సిలర్, నువ్వే నీ డాక్టర్, నీ మనోధైర్యమే నీ యొక్క నీ శక్తి. ఈరోజు నీకంటూ ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ పరిస్థితి కూడా అంత బాగాలేదని అంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు పోషించుకుంటూ వాడిని కూడా కాసుకోవటం అనేది కష్టం కాబట్టి ఈ దారి చెప్తున్నాను. ప్రధానంగా ఏంటంటే నిన్నెవ్వరు ఏ తలుపులు మూయలేదు, ఎవరు నిన్ను ఆపలేరు. నువ్వు బయటకు వచ్చి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. అదొకటే ఈ సమస్యకి పరిష్కారం. బయట ప్రపంచం అసలు ఎలా ఉంటుందో మర్చిపోయానండి. మర్చిపోయి 12 ఏళ్ళు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఇన్ని రోజులు నువ్వేం చేసావంటే కనుక నాకందరూ ఉన్నారు ఈ అందరూ మారితే కనుక అక్కడ మొగుడు మారుతాడన్నావు, మారలేదు. తల్లి మారుతాదన్నావు, మారలేదు. తమ్ముడు మారుతాడన్నావు, మారలేదు. అక్క చెల్లి మారితే మారలేదు. ఈరోజు మీ నాన్న మారుతాడని చెప్పి మాకు ఫోన్ చేసాం, మీ నాన్న కూడా మారలేదు. నాకు అలవాటు లేదండి, నాకు ఎవరు లేరు అండి అనేటటువంటిది కాదు. మీకు మేమున్నాం. మీరు అంత మాట అన్నారు, మీరు నాకు అంత మోరల్ సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను తప్పకుండా ఒక స్టెప్ తీసుకుంటాను. మా అమ్మగారు వాళ్ళు వచ్చే లోపు నేను ఎలాగైనా సరే నేను ఆ ఇంటి నుంచి బయటపడి నా కాళ్ళ మీద నేను నిలబడాలండి. నీ క్వాలిఫికేషన్ బట్టి అమ్మ ఇది అంత ఈజీ ప్రయాణం కాదు. నువ్వు అన్నట్టుగానే ఏంటంటే ఇప్పటి వరకు అక్కడే ఉంటూ అదే కుంపట్లో ఉంటూ ఆ విధంగానే బ్రతికి బయట ప్రపంచాన్ని అంతా నీకు నువ్వుగా కట్ చేసేసుకున్నావు చూడు. ఇప్పుడు బయట ప్రపంచంలోకి వచ్చి నీ కాళ్ళ మీద నిలబడటం అనేటటువంటిది అంత ఈజీ అయితే కాదు అని చెప్పి నువ్వు నరకం అనుభవించే అంత కష్టం కూడా కాదు. యాజ్ ఏ సైకియాట్రిస్ట్ నేనేమంటున్నానంటే నీ కొడుక్కి మంచి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టిద్దాం, ఫ్రీగా పెట్టిద్దాం. ఏదన్నా అట్లీస్ట్ నువ్వు ఏంటంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేంత వరకు ఆ రీహాబిలిటేషన్ సెంటర్కి ఏదన్నా నువ్వు పే చేసేంత వరకు నీకు ఫ్రీగా మేము సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ఆ అబ్బాయికి ప్రధానంగా ఏంటంటే మీ అందరు గొడవల వల్ల ఏంటంటే వాడు నెగ్లెక్ట్ అయిపోతున్నాడు. 12-13 సంవత్సరాల తర్వాత ఇటువంటి పిల్లలు మారేదానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఇంకా హింసాత్మకమైనటువంటి దారిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు నీ సమస్య ఒక ఎత్తు అయితే కనుక వాడిని బాగు చేయడం అనేది కూడా ఇంకో ఎత్తు. సో వాడికి ఇంకా 9 ఇయర్స్ అంటున్నావు కాబట్టి నెక్స్ట్ 3 ఇయర్స్ మనం వాడి యొక్క జీవితం ఒక గాడిలో పెట్టడానికి మనం అందరం యుద్ధం చేయాలి. ఆ సపోర్ట్లో మేము కూడా ఉంటాం, జయ గారు కూడా ఉంటారు, సుమంటి వాళ్ళు తప్పకుండా ఉంటుందండి. అందులో అసలు ఎటువంటి సందేహం లేదు. చాలా సంతోషం అండి, చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు నాకు. ఇది అయిపోయిన తర్వాత నేను మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడతాను భారతి గారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, మీ క్వాలిఫికేషన్ కి తగినట్టుగా ఎలాంటి పని దొరుకుతుంది, ఇవన్నీ మనం ఆలోచిద్దాము. మీరు అన్నట్లుగా అమ్మ వాళ్ళు వచ్చేలోపు ఒక నిర్ణయం తీసుకోండి, అవసరమైతే ఒక కంప్లైంట్ పెట్టేసేయండి. అంతేనా కళ్యాణ్ గారు? ఓకేనమ్మా, ధైర్యంగా ఉండండి. సూపర్ సూపర్, ధన్యవాదాలండి డాక్టర్ గారు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడాక, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓకే భారతి, ఆల్ ది బెస్ట్ అమ్మా, విల్ బి ఇన్ టచ్ విత్ యు. ఓకేనండి, థాంక్యూ అండి. రైట్ సార్, ఎలా మొదలైంది ఎలా ఎండ్ అయింది చూడండి కళ్యాణి గారు. అది నేను ఇందాక అన్నాను కదా స్టార్టింగ్ లో, కొన్ని ప్రశ్నలకు ఆ అమ్మాయికి బదులు దొరికేంత వరకు ఈ అమ్మాయి నెక్స్ట్ అడిగేయదు అని చెప్పి నేను స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడు ఆ సమాధానానికి తనకు దొరికింది. అంటే మా నాన్న మారుతాడేమో, మా నాన్న ద్వారా నేను ఇంట్లోంచి బయట పడచ్చేమో అనేటటువంటి ఆలోచన ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమర్థమైంది అంటే కనుక మా నాన్నగారు తలుపు వేసుకుని అతను స్వార్థం చూసుకుంటున్నాడు తెలిసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అడిగేయడానికి అమ్మాయి రెడీ అయింది. రైట్ అండి, ఎపిసోడ్ అయిపోయినాక నేను ఒకసారి పర్సనల్ గా తనతో మాట్లాడతాను, మీకు అప్డేట్ చేస్తాను. తప్పకుండా జయగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.